నెల్లూరు జిల్లా జొన్నవాడలోని ఎస్సీ కాలనీలో 14 సంవత్సరాల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వద్ద ఉన్న బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని పారిపోయారంటూ బాలిక అవ్వ మీడియాకు తెలిపింది. అయితే ఈ విషయంపై బుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లుగా బాలిక తల్లి మీదనే అనుమానం ఉన్నట్లుగా వారు వ్యక్తపరిచారు. నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ 14 సంవత్సరాల బాలికను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ 14 సంవత్సరాల బాలిక అఖిల తన తండ్రి మస్తానయ్య, అవ్వ తాతలు సుందరయ్య, కృష్ణమ్మ వద్ద నివసిస్తోంది. అయితే తన తల్లి మాత్రం మరో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయింది. మేము పోలీసులము, మీరు మందు అమ్ముతున్నట్లు తమకు సమాచారం మాకుందని వారు అలా అన్నారని బాలిక అవ్వ మస్తానమ్మ మీడియాకు తెలిపారు. అయితే మేము మందు అమ్మడం లేదు సార్ అని విన్నవించుకుంటే కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని అన్నారు. అయితే మరో 5 నిమిషాలకు వచ్చి మీ అమ్మాయి మందు అమ్ముతోంది, మాకు సమాచారం ఉంది, విచారించాలని రమ్మని బెదిరించి తన కుమార్తెను తీసుకెళ్లారని అన్నారు. అయితే ఇంతలోనే తమ మనవరాలను ఓ ఆటోలో ఎక్కించుకొని అక్కడి నుండి పారిపోయారని అన్నారు. ఈ మేరకు తాము బుచ్చి పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారని, ఇటు తమ కోడలిపై కూడా అనుమానాలు ఉన్నట్లుగా పోలీసులకు తెలిపామని వారన్నారు.